దేశంలో రైతు సంక్షేమానికి పాటుపడుతూ వ్యాపార రంగ అభివృద్ధికి కృషి చేస్తున్న ఏకైక ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వమని ప్రభుత్వ చీఫ్ విప్ దాసం వినయ్ భాస్కర్ వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ తెలిపారు. రైతు బంధు సంబరాల్లో భాగంగా కాజీపేట దర్గా సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు ఆత్మీయ సమావేశానికి హాజరై వారు మాట్లాడారు. అనంతరం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అయ్యా మాకు ఆరు గంటల కరెంటు సరిపోతలేదు, పత్తి గింజల కడ మొదలు పెట్టుకుంటే రైతు బాంధవుడు కాంగ్రెస్ వాళ్ళకి మాత్రము ఇవన్నీ కూడా కనబడతలేదు. కానీ ఒక గొప్ప విషయం ఏంటంటే తెలంగాణ ప్రజల్లో చెరిగిపోని ముద్ర వేసుకున్నాడు దేవుళ్ళ లాంటి కేసీఆర్ అని కూడా ఈ సందర్భంగా తెలియదు. అందుకే ఈరోజు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఎన్ని కుట్రలు చేసినా కూడా, ఎన్ని కుతంత్రాలు చేసినా కూడా తెలంగాణ ప్రజల పక్షాన ఒక నీతితోని అవినీతి చేయకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలే ఈ ప్రభుత్వానికి టీఆర్ఎస్ పార్టీకి మా అందరికి కూడా శ్రీరామ రక్ష అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నిన్న మొన్న నాలుగు రోజుల నుంచి ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకుల ముఖం చెల్లక ఈ ముఖ్యమంత్రిని ఆ ముఖ్యమంత్రిని ఆ కేంద్ర మంత్రిని ఈ కేంద్ర మంత్రిని తీసుకొస్తున్నారు. సరే వారందరికి కూడా స్వాగతం. నేను ఈ వేదిక ద్వారా వారికి ప్రశ్నిస్తున్నా, మీరు తీసుకొచ్చే మంత్రులను ముఖ్యమంత్రులను కేంద్ర మంత్రులను దయచేసి ఇక్కడ నేను రోడ్డు పక్కన ఆపి మా రైతాంగాన్ని అడగండి ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని. లేదు సిటీకి వస్తే కరోనా కారణంగా 24 గంటల పాటు కరోనా నియంత్రణ కోసం చేస్తున్నటువంటి ఆశా వర్కర్లను అడగండి. ఈ పార్టీ పైన ఈ ప్రభుత్వం పైన చిల్లల మర రాజకీయాలు చేస్తూ బురద తెల్ల కార్యక్రమం చేస్తే మాత్రము ఈ పార్టీలను ఈ ప్రాంతంలో పాతర పెట్టడం ఖాయమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. విత్తనాలు మా రైతాంగాలకు అందించిన ఘనత మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు. మరి ఇన్ని చేసినా పెట్టుబడి సమయంలో ఆర్థికంగా ఇబ్బంది ఉన్న మా రైతన్న వడ్డీ వ్యాపారుల చుట్టూ బ్యాంకుల చుట్టూ బంధువుల చుట్టూ తిరగకూడదు అని పెట్టుబడిగా ఎకరాకు 10,000 ఇచ్చే కార్యక్రమం మరి ఈ రైతు బంధు కార్యక్రమం. అదే విధంగా మా రైతన్నకి ఏమన్నా జరిగితే సహజ మరణం జరిగినా యాక్సిడెంటల్ గా చనిపోయినా ఆ కుటుంబం బజార్న పడకుండా 10 రోజుల్లోపు 5 లక్షలు ఇంటికి బీమా పంపించే కార్యక్రమం రైతు బీమా కార్యక్రమం.